नमस्ते, ना पेर तेजस्विनी। वेलकम टू टूट न्यूज। కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లోని మెస్ నందు భోజనం సరిగ్గా ఉండడం లేదని, మెస్ బిల్లు 300 రూపాయలకు పైగా వచ్చిందని, హాస్టల్ డెవలప్మెంట్ కి నెలకి 250 రూపాయలు కడుతున్నా ఎటువంటి డెవలప్మెంట్ లేదని, ఆదివారం ఉదయం విద్యార్థులు టిఫిన్ తినకుండా మెస్ పై బాయ్కాట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకు వ్యాలీ నుండి విశాఖపట్నం వెళ్లే మార్గ మధ్యంలో గల ఘాట్ రోడ్ లో గుర్తుపట్టని మృతదేహం లభ్యమైంది. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు వ్యాలీ ఘాట్ రోడ్ నెంబర్ 1 సమీప వంతెన గల పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని విధంగా ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు మాట్లాడుతూ వంతెన వద్ద దుర్వాసన వెదజల్లుతుండటంతో అడవి ప్రాంతం కావడంతో ఏదైనా జంతువు కళేబరం నుండి దుర్వాసన వస్తుందనుకున్నామని, దగ్గరకు వెళ్లి చూడగా సగభాగం కాలిపోయి గుర్తుపట్టని విధంగా ఉన్న మృతదేహం ఉండడంతో డిపార్ట్మెంట్ వారికి సమాచారం తెలియజేయడం జరిగిందని, మునుపెన్నడూ లేని విధంగా ఈ సంఘటన జరగడంతో భయభ్రాంతలకు గురయ్యామని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం పట్టణ పంచాయతీ అమరగిరి గ్రామానికి చెందిన గిరిజనులు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేక పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై గ్రామస్తులు మాట్లాడుతూ, మా గ్రామానికి వచ్చేందుకు సరైన రహదారి మార్గం లేదని, మంచినీటి కొరత ఉండడంతో పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్రామంలో 3 సోలార్ బోర్లు ఉన్నప్పటికీ అవి కేవలం వేసవి కాలంలో మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన కాలాల్లో మంచినీరు రాదని, దీనివల్ల ఊట గెడ్డలకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో మండల కేంద్రానికి వెళ్లాలన్నా అనారోగ్యానికి గురై వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు కూడా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామంలో గల పాఠశాలలు కూడా శిథిలావస్థకు చేరాయని, పాఠశాలలకు ప్రహరీ గోడ కూడా లేదని, ఇప్పటికైనా దయచేసి గ్రామస్తులు, నాయకులు మా గ్రామంలో మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు 2 పాఠశాల భవనాల్లో ఒక పాఠశాలకు తాళం కూడా లేకపోవడంతో దాన్ని సిమెంట్ గోడౌన్లో వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఇందులో గల సిమెంట్ బస్తాలు పాఠశాలకు చెందినవైతే కావని, మరి ఎవరివి అనేది అక్కడ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వారికే తెలియాలి. అదేవిధంగా విద్యార్థుల కాలకృత్యాల కోసం నిర్మించిన మరుగుదొడ్లు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ పాఠశాలకు చెందిన ప్రభుత్వ భవనాల్లో ఇతర కార్యకలాపాలకు వాడడం నేరమని పలువురు అంటున్నారు. సార్, నా పేరు కొర సంతోష్ కుమార్ అండి. నేను టీడీపీ నుండి మొన్న ఎంపీటీసీగా పోటీ చేశాను. మాది పట్టణ పంచాయతీ, బూర్జ సెగ్మెంట్ మాది. ఎందుకంటే మా ఊర్లో వచ్చే రూట్ కానీ మా పాఠశాల కానీ సరిగా లేవండి. ఎందుకంటే మాకు రూట్ శాంక్షన్ అయిందన్నారు, సగమరకు చేసి ఆఫ్ చేశారు. ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అయిందన్నట్టు చెప్పారు. దానికి ఎంతవరకు ఏటనేది తెలియదు. మాకు ఈ వర్షం వలన బళ్ళు రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మా పాఠశాల చూసినట్లయితే మా ఊరి స్కూలు రారిగోడ లేదు, అలాగే పక్క బిల్డింగ్ అంతా పాడైపోతుంది. బాత్రూములు అంటే బాగా పాడైపోయిందండి, అది వాడడానికి కూడా పనికిరాకుండా పోయింది. అలాగే మా ఊర్లో మంచినీరు కూడా లేవండి, చాలా ఇబ్బంది. ఒక 3 సోలార్ బోర్లు ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు. వేసవి కాలమే కొద్దిగా పనిచేస్తుంది, మిగతా కాలాలన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మాకు ఈ మా సమస్యలన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈసారి గెలిచిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కూడాను మా గ్రామం వైపు వచ్చి చూసే పరిస్థితి లేదు. అభివృద్ధి చేస్తారనే నమ్మకం అంటే ప్రజలకే లేదు. ఈ ప్రభుత్వము పంచాయతీలో వచ్చిన డబ్బులన్నీ లాగేసుకుంటూ, పంచాయతీలో వచ్చే నిధులన్నీ ప్రజలది, అలాగే ఉపాధి పనులవి ఇవన్నీ లాగేసుకుంటూ ప్రజల్ని
ఇబ్బందులు గురి చేసింది. వాళ్ళు చేసిన పనుల డబ్బులు కూడాను సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటే వినలేకపోతున్నాము. ఇప్పుడు ఈ రోడ్డు వేసారన్నారు కదా, మరి సగం సగం పూర్తిగా పోయినట్టుంది మళ్ళీ రోడ్డు? ఈ రోడ్డు మొన్న వర్షానికి పూర్తిగా కొట్టుకొని పోయిందని మొన్న కాంట్రాక్టర్ వచ్చేసి లేదండి ఈ రోడ్డు ఆగిపోయింది మళ్ళీ రీ ఇది చేయాలి శాంక్షన్ చేయించాలి అనేసి చెప్పేసి వెళ్ళారనేసి ప్రజలే చెప్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు ఈ రోడ్డు? ఈ రోడ్డు కరోనా ముందు నుండి స్టార్ట్ అయిందండి. కరోనాకి అన్ని షాప్ చేసి ఉండేరు. మళ్ళీ తర్వాత ఒకసారి పిఓ గారు వచ్చేసి మీకు థర్డ్ రోడ్డు శాంక్షన్ అయిందనేసి ఊరూరకు వచ్చి చెప్పారు. తర్వాత రోడ్డు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మాకు బిల్స్ లేవు, మేము పనిచేసినా కానీ మాకు బిల్స్ లేవు అనేసి మొన్న కాంట్రాక్టర్ వచ్చి బాధపడుతూ వెళ్ళిపోయారండి. ఈ రోడ్డు అవుతుందో లేదో కూడా. పెన్షన్లు అందరికి అందుతున్నాయి ఊర్లో సార్? పెన్షన్ల విషయం అంటే ప్రస్తుతానికంటే ప్రాబ్లం లేదు, రిమార్క్ అనేది లేదు. అయినా ఈ చూస్తున్న న్యూస్ని బట్టి చూస్తే ఈ 10,000 కట్టాలనేసి అంటున్నారు కదండి. ఎవరైతే 10,000 కట్టకపోతే వాళ్ళు కాపు చేస్తామన్నారు. అది ఎంతవరకు ఏటనేది భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ స్థాపకుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయం పార్వతీపురం పురపాలక సంఘం ప్రధాన రహదారి మేదర వీధి దగ్గర ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య పరిరక్షకులు, సంఘ సంస్కర్త, మహామేధావిగా విఖ్యాతుడైన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందన్నారు. ఆయన చూపిన బాటలోనే నేడు దేశం గాని రాష్ట్రం గాని నడవడం జరుగుతుందని అన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా నేడు పరిపాలన సాగుతుందని తెలియజేశారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు తామందరం కృషి చేస్తామని, ఆ విధంగా తీర్మానం చేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దళిత జాతి ముద్దుబిడ్డ, భారతదేశానికి చెక్కు చెదరని రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ కష్టాన్ని తెలిసిన నాయకుడిగా ఎదుగుతూ ఈ దేశానికి పేద వర్గాల వారికి, నిమ్న జాతులకి, బలహీన వర్గాల వారికి, వెనుకబడి జాతుల వారికి కూడా సముచిత స్థానము, గౌరవం కల్పించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో, ఆయన ఆలోచన విధానంతో ఈ భారతదేశ పరిపాలన కానీ, ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన కానీ, ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి చూసే ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే. మరి ముఖ్యంగా మాలాంటి అట్టడుగు వర్గాల వారికి ఈరోజు ఎమ్మెల్యేగా, చైర్పర్సన్గా, వైస్ చైర్మన్గా, అలాగే కౌన్సిలర్గా కూడా స్థానం కల్పించిన మహానాయకుడికి ఘనంగా నివాళులు ఈరోజు పార్వతీపురం నడిబొడ్లో అర్పించడం నిజంగా గర్వకారణం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మీ అందరము కూడా ఒకే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్ళడానికి పూర్తిగా మేము మనసులో ఉంచుకుంటామని చెప్పేసి మేము తీర్మానం చేసుకుంటూ కార్యక్రమానికి. విశాఖ ఏజెన్సీ చింతపల్లి గిరిజన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏజెన్సీ ట్రైబల్ వెల్ఫేర్ డివిజనల్ ఆఫీస్ ఇచ్చిన ఆదేశాల మేరకు చింతపల్లిలో గిరిజనేతుడు దాసరి అచ్చియమ్మ గృహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 60 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న మాపై కక్షపూరితంగా వ్యవహరించి, మేము జీవిస్తున్న ఇంటిపై వేటు వేసి మాకు అన్యాయం చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ నాకు స్థలం ఉందనే పేసి పెట్టిందండి. 2018లో గొడవ జరిగింది, ఎన్టీఆర్ కేసు పెట్టింది. ఆ కేసు కూడా ఆవిడకైతే నిలబడలేదు. ఆవిడకి ఏమని అన్నది కోర్టు, ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక గవర్నమెంట్ సైటు, హెల్త్ డిపార్ట్మెంట్ సైటు. ఎప్పుడైనా కావాలంటే గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకుంటే తప్ప ఆవిడకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పేసింది. అది ఈ ఇంట్లో అద్దుకుండేది. ఇది దేవదాస్ గారి ఇల్లు. ఈ ఇంట్లో అద్దుకుంటూ ఈ ఇల్లు కూడా ఇంటి పని మార్చడానికి ఆవిడ చాలా ప్రయత్నించింది. అలాగే ఈ ఒక్క కేసే కాదు, ఒక యూడిసి మీద ఆవిడ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక యూడిసి మీద కేసు పెట్టింది.
యూడీసీ అంటే అక్కడ డిపార్ట్మెంట్ వాస్తవం అంటే అంటే ఆవిడ చేసే ఇక అక్రమాలు అంటే ప్రతి వాళ్ళ మీద ఒక కేసు ఒక కాగితం చల్లడం వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు వసూలు చేయడం ఇలాంటి పనులు ఎన్నో చేసిందండి. అక్కడే మన మసీద్ పక్కనే ఒక సైట్ ఉంది, అది 16 సెంట్లు మొత్తం 66 సెంట్లు అని అది కూడా ఆక్రమించింది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాన్వెంట్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే సామాజిక హక్కు అనేది వచ్చిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ మార్గదర్శి అని అన్నారు. సిఎస్ఆర్ నిధులతో బీచ్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పోర్టు భూములు లీజ్కి ఇవ్వడం అనేది ఆదాయం కోసమేనని చెప్పారు. పర్యాటకంగా అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. వర్ధంతికి ఇక్కడ మనం అందరం వచ్చి మాల్యార్పణ చేశాం. మీ అందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సామాజిక పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి మన దేశం యొక్క రాజ్యాంగాన్ని రాశారు. మన దేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది. ఏ పరిస్థితికైనా ఎలాంటి పరిస్థితి దేశంలో వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా మన రాజ్యాంగాన్ని రాశారు. దానికి ఎంతో ఎన్నో రాజ్యాంగాలను చదివి రాశారు ఆయన. మనకు ఈ యొక్క రాజ్యాంగం మూలాన ఎంతోమందికి ఎన్నో దేశాల్లో చాలామందికి ఓటింగ్ హక్కు ఉండేది కాదు, కానీ విత్ ఏ వన్ యాక్ట్ మొత్తం ప్రజలు పేదలు అవని ధనవంతులు అవని చదువుకున్న వాళ్ళు అవని చదువుకోని వాళ్ళు అవని అందరికీ సమానంగా ఓటు హక్కు అంటూ మనకు వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ గారి ఒకటే చెప్పారు, ప్రజలు మెలకుగా ఉండాలి, చదువుకోవాలి, చదువుకుంటేనే మనిషిలో ఒక ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే ఒక అవేకనింగ్ వస్తుంది. చదువుకోవాలి, తర్వాత అందరూ యునైట్గా ఉండి ఫైట్ చేయాలి, అప్పుడే మనకి స్వతంత్రం అనేది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనకు స్వతంత్రం వచ్చినా కానీ ఈ మూడు రంగాల్లో మనకి స్వతంత్రం రావాలంటే మనం చదువుకోవాలి, చదువుకుని ఒకటై ఉండాలి, దానికోసం అందరూ కలిసి కట్టుబడిగా ఉండి పనిచేయాలి, అప్పుడే మన దేశం ఒక ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆ మహానుభావునికి మనం ఈరోజు శ్రద్ధాంజలి ఇచ్చాం. ఇప్పుడు మీరందరూ వచ్చినందుకు బహుశా చాలా ధన్యవాదాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే సామాన్యులు పడుతున్న బాధలను గుర్తించి రిజర్వేషన్లు లేకుంటే సమానత్వం రాదనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనే సత్సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రచించి అందులో పొందుపరచడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలలోనే అత్యంత ఉత్తమమైనదని కొనియాడారు. ఇస్లామిక్ దేశాల్లో మతమే రాజ్యాంగమని కానీ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశం గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు దిక్సూచి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత కులాల సంఘాల నాయకులు కంట వేణు, బోసు మన్మధరావు, బీసీ కులాల సంఘం అధ్యక్షులు చంద్రభైతావు, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారు కార్యక్రమాన్ని విచ్చేశారు. వారికి శ్రీకాకుళం జిల్లా దళిత బహుజన ప్రజా సంఘాల పక్షాన హృదయపూర్వక జయభీమని తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పాత్రిక మిత్రులతో మాట్లాడవలసిందిగా గౌరవ స్పీకర్ గారిని సవినయంగా మనవి చేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థిక రాజకీయ సామాజిక తత్వవేత్త దేశంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకు హక్కుల ప్రదాత, అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి రిజర్వేషన్లు లేకపోతే సమానత్వం మనకి రాదని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా
రిజర్వేషన్లు కల్పించే సత్సంకల్పంతో ఈనాడు రాజ్యాంగంలోనే ఆయన దాన్ని పొందుపరిచారు. భారత రాజ్యాంగం అనేటువంటిది ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యంత ఉత్తమమైనటువంటి రాజ్యాంగం. చాలా దేశాల్లో ఇస్లామిక్ నేషన్స్లో మతమే వాళ్ళకి మతగ్రంథమే వాళ్ళకి రాజ్యాంగం. కానీ మనకిక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు దిక్సూచి అలాగే దశా దిశలను నిర్దేశించినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ఆయన తెలుసు కొలంబియా యూనివర్సిటీలో పట్టభద్రులైన డాక్టరేట్ తీసుకున్నారు, అలాగే లండన్ యూనివర్సిటీలో కూడా తీసుకున్నారు. ఆయనకి మరణానంతరం భారతదేశం ఈరోజు భారతరత్న అన్నటువంటి బిరుదుతో కూడా మరి ఇవాళ గౌరవించడం మనందరికీ. ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే చిన్నతనంలోనే చాలా కష్టాలు అనుభవించారు. సామాన్యుడు పడుతున్నటువంటి ఇంటి బాధలు ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా వీళ్ళకి ఏ విధమైనటువంటి సమానత్వం మనకు తేవాలి, సమాజంలో అంతరాలు ఏమిటి, అంతర్గతాలు ఏమిటి, కాబట్టి వీటిని అంతరాలు మాపాలంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్దేశించినటువంటి ఒక శాసనం రావాలి. ఆ శాసనమే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం ఉంది కాబట్టే ఇవాళ చాలామంది రిజర్వేషన్స్ ఇవాళ నేను ఈరోజు బీసీ వ్యక్తిగా స్పీకర్గా అయ్యానంటే ఆ మహానుభావుడు కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న హక్కు. అలాగే ఈనాడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, గ్రూప్ వన్ అధికారులు, అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ఈ రిజర్వేషన్ ప్రాతిపదిక మానవత్వం రావాలనుకుంటే ఈ రాజ్యాంగం రిజర్వేషన్లు అత్యవసరమని భావించారు. దీంతో చాలా వరకు విభేదించారు పెద్దలతో. కొంతవరకే ఉండాలి ఇవి, ఇంతవరకు ఎందుకు అన్నటువంటి లేదు. ఈ దేశంలో సామాన్యమైనటువంటి వాడు దారిదీరాకు దిగి ఉన్నాం. ప్రతి పౌరుడు సమానమైనటువంటి హక్కులు పొంది సంపన్నత కలిగినంత వరకు ఇది కొనసాగాలని చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలామంది దళితులకి ఇదనగా అనుకుంటున్నారు. కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ దేవుడు, అందరికీ మహనీయుడు, అందరికీ ఆదర్శప్రాయుడు. కాబట్టి ఈరోజు అలాంటి భీమ్రామ్ రామ్జీ అంబేద్కర్ గారికి మనం ఈనాడు నివాళులు అర్పించుకుంటున్నాం. ఒక గొప్ప మహనీయుడు, ఆయన్ని విస్మరిస్తే మనం భారత జాతిని విస్మరించేటట్టునే నేను మీకు మనవి చేసుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాలకు అలాగే ఎస్సీ బీసీ మైనారిటీస్ ఎస్టీలు ఈ సంఘాలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన్ని స్ఫూర్తిని కొనసాగించిన నాడే మనకి మనుగడ, మనకి ఉనికి. ఆ స్ఫూర్తిని మనం మర్చిపోతే అంబేద్కర్ గారిని మర్చిపోవడం కాదు, సమాజంలో ఉన్నటువంటి ఈ హెచ్చుతగ్గులను మనం ప్రోత్సహిస్తున్నట్టే. కాబట్టి దయచేసి ఆ స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సమాజ నిర్మాణం కోసం ఆ మహానుభావుడు ఏదైతే ఆశయాల కోసం ఆ మహానుభావుడు ఏదైతే కళలు కన్నాడో ఆ కళలను నెరవేర్చుకోవడానికి ఆయన వారసత్వ సంపదగా ఉన్న మనందరికీ ఇదొక ప్రధానమైనటువంటి హక్కుగా మారాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను మీ దగ్గర నుంచి సెలవు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఎల్ఐసి కోడలి డాబా గార్డెన్స్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీకి చెందిన నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దళితులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన ఆశయాలు నెరవేరుస్తూనే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళులని తెలిపారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు దళితులకు పెద్దపీట వేస్తూ అన్ని పదవుల్లోనూ దళితులకు సమన్యాయం చేస్తుందని తెలిపారు. అలాగే ఎన్ని నామినేట్ పోస్టులు కానీ లోకల్ బాడీస్ కానీ అన్నింటిలో కూడా 50% మంది పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే గిరిజన జరుగుతుంది. తప్పనిసరిగా ఆ మహానుభావుడు ఏదైతే కళ్ళగన్నాడో ఈ దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు
మరి అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్న నాయకుడు ఆయన ఆలోచనలు 100%. ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చరిత్ర నిలిచిపోతారు. 50 రోజుల్లో కూడా అదే నిబద్ధతతో అదే చిత్రమైనటువంటి నివాళులు అర్పిస్తామని తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా ఈ సందర్భంగా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన పూర్వీకులు వాళ్ళు స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ప్రజల కోసం పట్టుకుంటారు. మరి ఈనాడు ప్రజల్లో మన స్వార్థం పెరిగిపోతుంది, తప్పు లేదు. కనీసం సగమైన మన సమాజం కోసం దేశం కోసం ప్రతి ఒక్కరూ కూడా మనస వాచ కర్మణ పనిచేయాలి. అదే ఆ మహనీయులకి మనం అర్పించే ఘనమైన నివాళులు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఆ మహనీయుడు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాడని తెలియజేసుకుంటూ సమావేశం. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండలం పోలబంద మరియు లక్కవరం గ్రామాల్లో 85.4 ఎకరాల్లో గాంజాయి తోటలను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఐపీఎస్ ఎస్సీబీ జడి ఎస్ సతీష్ కుమార్, ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఎస్సీబీ ఇతర శాఖల సమన్వయంతో గాంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో మహాలక్ష్మి లైఫ్ లైన్ హాస్పిటల్ను ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా ప్రజాపరిషత్ అధ్యకులు పిరియా విజయసాయిరాజు, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, డిఎంఎన్హెచ్ఓ బగాది జగన్నాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ అధ్యకులు విజయసాయిరాజు మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, జిల్లావాసులు వైద్య వృత్తిని అభ్యసించి ఈ ప్రాంతంలో హాస్పిటల్ నెలకొల్పడం చాలా ఆనందదాయకమని అన్నారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పప్పుల సందీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతినిధులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైద్యం అనేది వ్యాపారంగా కాకుండా ఒక సేవాభావంతో ఏర్పాటు చేశారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కారణం ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వారి అబ్బాయిలు డాక్టర్స్గా చదివి, కోడలు కూడా డాక్టర్గా చదివి ఈ స్థానంలోకి రావడం, కూతురు కూడా డాక్టర్గా చదివి ఈ వ్యవస్థలోకి రావడం, సేవ చేసి ప్రజలకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో నిర్మించి సేవాభావంతో వచ్చినటువంటి ఈ డాక్టర్స్ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి వెనుకబడిన ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ కూడా మొన్న కరోనా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో హాస్పిటల్ ఏ విధంగా అయితే ప్రాణాలను ఆదుకున్నాయో అదే పరిస్థితుల్లో ఈ లైఫ్ రే హాస్పిటల్ కూడా తార్కాణంగా నిలబడి ఆదర్శంగా నిలబడి సేవలు అందించాలని చెప్పి ఒక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను తెలియజేసుకుంటూ ఇది దినదినాభివృద్ధి చెంది పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో లైఫ్ రే హాస్పిటల్ ప్రారంభించడం అయింది. అయితే నిజంగా ఈ జిల్లాకి ఇలాంటి కోఆపరేట్ హాస్పిటల్ చాలా అవసరం. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న పేషెంట్స్కి అక్కడ సరైన సదుపాయం లేక వాళ్ళు ఎంతసేపు వైజాగ్ వరకు తరలి వెళ్ళొస్తున్నారు. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని ఎక్విప్మెంట్స్తో చాలా చక్కగా వైద్యం అందిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నెఫ్రాలజిస్ట్ నుంచి ప్రతి ఒక్క గైనిక్ నుంచి ఎండీ నుంచి ప్రతి ఒక్కటి ఆఖరికి గ్యాస్ట్రాలజీ అంటే మొత్తం హాస్పిటల్ కోఆపరేటివ్ హాస్పిటల్లో ఉండాల్సిన అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఒక చాట. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. రానున్న కాలంలో ఈ హాస్పిటల్ ఇంకాస్త విస్తరించి మాలాంటి నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి హాస్పిటల్స్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.
అవును బ్యాగ్ వస్తుంది తీగలవు బాబు జాన్సాం పొందింది ఇప్పుడు కూడా పోయింది కదా సార్ కొంచెం బ్యాగ్ చాలా బ్యాగ్ పెట్టరా విశాఖ జిల్లా ఏజెన్సీ మన్యం ప్రాంతమైన ముంచంగిపట్టు మండల హెడ్ క్వార్టర్లో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు స్టాఫ్ నర్సులు కొరత ఉండడం వలన ఒక్క డాక్టర్ మాత్రమే 24 గంటలు పనిచేయడం కష్టమవుతుందని డాక్టర్ మౌనిక ట్రూత్ న్యూస్ కు విన్నవించుకున్నారు. ఈ హాస్పిటల్లో 6 డాక్టర్లు ఉండాలని, కనీసం 3 గురికైనా నియమిస్తే వైద్య సేవలు ఇవ్వడానికి సులువవుతుందని, స్టాఫ్ నర్సుల కొరతను పూర్తి స్థాయిలో నియమించాలని తెలియజేశారు. ప్రతిరోజు 100 కంటే ఎక్కువ మంది వస్తున్నారని, మెడిసిన్స్ అందుబాటులో లేని సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నామని, రోగులు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పలేకపోతున్నామని, పూర్తి స్థాయిలో మందుల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్యులను నియమించి ప్రభుత్వం వారు సహకరిస్తే ఇక్కడే విధులను నిర్వహిస్తూ కొనసాగుతానని డాక్టర్ మౌనిక మాట్లాడారు. నమస్తే అండి, నేను ముంచింపట్టు సిహెచ్సి మెడికల్ ఆఫీస్ నుండి డాక్టర్ మౌనిక. నాకు ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ 6 మెంబర్స్ డాక్టర్స్ ఉండాలండి. అందులో 4 మెంబర్స్ ఎంబీబీఎస్ వాళ్ళు ఉండాలి, మిగిలిన వాళ్ళు స్పెషలిస్ట్ ఉండాలి. అయితే నాకు ఇక్కడ ఓపీ కూడా డైలీ 100 అబౌ ఉంటుంది. ఇంకా సాటర్డే వస్తే ఇంకా చాలా ఎక్కువ ఓపీ ఉంటుంది. సో నాకు ఏంటంటే ఓపీ ఎక్కువ, నేను సింగిల్ మెడికల్ ఆఫీస్ రావడం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. నాకు సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సిహెచ్సిఏ కానీ పిహెచ్సి ఇంకా సిహెచ్సి కింద అప్గ్రేడ్ అవ్వలేదు. నాకు మెడిసిన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఏది చూసుకున్నా కూడా అన్ని పిహెచ్సి దాన్ని బట్టే ఉంది. సో నాకు ఏంటంటే కొంచెం స్టాఫ్ ఎక్కువ మంది కాదు, స్టాఫ్ నర్సులు కూడా తక్కువ మంది ఉన్నారు. నాకు డెలివరీస్ వచ్చేసి ఎవ్రీ మంత్ నాకు 60 డెలివరీస్ అవుతాయి. ఆ రకంగా నాకు ఆ విషయంలో కూడా ఎక్కువ కేసెస్ అవుతాయి. ఓపీ ఎక్కువ ఉంటుంది, ఐపీ కూడా ఎక్కువ ఉంటుంది. సో నాకేంటంటే ప్రాబ్లమ్ స్టాఫ్ నర్సులు తక్కువ, డాక్టర్స్ తక్కువ. ఇన్ కేస్ మేము కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇక్కడ లోకల్లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఈ రకం ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే నాకు డాక్టర్స్ ఇంకా స్టాఫ్ నర్స్ కావాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. సో నాకు యూజువల్ హెల్ప్ చేస్తే కొంచెం బెనిఫిట్, ప్రాబ్లమ్ లేకుండా నేను మేనేజ్ చేయగలను అని చెప్పి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైనంత వరకు నాకు నా ఆఫీసర్స్ యూజువల్ హెల్ప్ చేస్తే బాగుంటుంది. నాకు నేను డెప్యుటేషన్లో ఉన్నాను. నాకు సపోర్ట్ ఉంటే నేను ఆబ్వియస్గా నేను చేయగలను, సపోర్ట్ లేకుండా నేను సింగిల్ అయితే నేను చేయలేను. నాకు ఇంకొక కోవిడ్ ఆఫీసర్ ఇంకొకరు ఉన్నా నాకు ప్రాబ్లమ్ అయితే మేనేజ్ చేయగలను. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు చైతన్య, జిల్లాధ్యక్షుడు గరుడాద్రి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప నగర మేయర్, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ అధ్యకుడు సురేష్ బాబు, రాష్ట సోషల్ వెల్ఫేర్ చైర్మన్ సునీల్ కుమార్, రాష్ట ప్రధాన కార్యదర్శి వినోద్, 26వ డివిజన్ ఇన్ఛార్జి త్యాగరాజుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయం నందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ జిల్లా నగర విభాగ అధ్యక్షులు, రాష్ట జిల్లా నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. 65వ వర్ధంతి భారతదేశ వ్యాప్త కాదు, ప్రపంచ దేశ వ్యాప్తంగా భారతీయులు ఎక్కడెక్కడున్నారో ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నారు. నిజంగా 175 దేశాలు తిరిగి 1951లో ఆయన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం అందరం ఉన్నామంటే, ఈ గాలి, ఈ నీరు, ఈ స్వేచ్ఛధనంగా మనం ఉన్నామంటే, ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఉన్నాం. నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్ర దిగ్మంత్రి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే 475,000 ఎకరాలు దళితులకి, బీసీలకి, ఎస్టీలకి భూములు ఇచ్చి వాళ్ళకందరికి బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి వ్యవసాయాన్ని పండగ చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆయన హాయంలోనే దళితులకు అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమం రాజశేఖర్ గారు ఆయన ఆదర్శంగా తీసుకొని జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆదర్శంగా తీసుకునే, ఆయన క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చేదే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇచ్చి, అలాగే ఈరోజు స్పీకర్ మోసెస్ రాజును కూడా చేయడం ఏమి, అన్ని విధాలుగా బీసీలకు అయితేమి, అదేవిధంగా అన్ని కార్పొరేషన్ దాంట్లో కూడా చైర్మన్లో కూడా దళితులకి
6% ఇవ్వడం అయితే కానీ చైర్మన్ పదవులైతేమి డైరెక్టర్ల పదవులైతేమని అన్నిటిలో సమానంగా చూస్తున్న వ్యక్తి రాజశేఖర్ గారు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ కొనసాగుతారు. గత పాలకులు చూసాం దళిత మహిళను చూడకుండా కూడా ఒక ఉద్యోగస్తురాలిని కూడా కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తులు శాసనసభలో ఉన్నారు. బీజేపీలో కొంతమంది శాసనసభలో ఉన్నారు. దళితులుగా పుట్టడమే వాళ్ళు చేసిన నేరమని మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు కూడా ఆ పార్టీలు దళితుని ఈరోజుగా విస్మరించే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు కొన్ని పార్టీలు తుంగలు దొక్కుతున్నా కానీ ఆయన ఆదర్శంగా తీసుకొని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ ఈరోజు పరిపాలన కొనసాగుతున్నాడు. నిజంగా ఖచ్చితంగా రాబోయే రోజు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క శ్రేణులం డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మీ అందరం రాజకీయాలు కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు బిఆర్ అంబేద్కర్ వర్ధంతి మా ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు గడ్రాద్రి నగర అధ్యక్షుడు చైతన్య మా మిత్ర పార్టీ సోదరు పుని సునీల్ మా సోదరులందరూ ఈరోజు ఘనంగా ఈరోజు మా అందరం కలిసి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. కడప జిల్లా పోరుమామిళ్లలోని రెండు రోడ్ల సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి నగరి భైరవ ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ తరపున నివాళులర్పించి పూలమాలలు వేసినట్టు చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంతో ఆదర్శనమైనదని అన్నారు. బీజేపీ ప్రభుత్వ రాజ్యాంగాన్ని తొంగలో తోకుతుంది బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తొంగలో తోకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పోరుమామిళ్ల మండల కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్, పిన్నం వెంకట సుబ్బయ్య, సాని శ్రీనివాసులు, రపాల్, బీబి లూర్దుమేరి, నారాయణమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను పూర్తి స్థాయిలో పొందదక్కేదానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి బీజేపీ ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీని కరింగొట్టేదానికి ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిపిఎం పత్రిక మేము తెలియజేస్తాం. జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ జోహార్. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ పరిధిలో గల జామగూడ, కొత్త వలస, తోటవలస వంటి పలు గ్రామాల్లో నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సీవేరి దొన్నుదర పర్యటించారు. ముందుగా ఆయా గ్రామాల గిరిజనులతో మమేకమై సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామాల్లో అనేక మంది గిరిజనులు వారి సమస్యలను తెలియజేసి ముఖ్యంగా పెన్షన్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని కోరారు. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, మాకు న్యాయం చేయండి దొన్నుదరని కోరారు. ఈ సమస్యలపై మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పలు గ్రామాల గిరిజనులకు గత 4 నెలల నుండి పెన్షన్లు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పంచాయతీ పరిధిలో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు ఆపివేయడం అనేది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సీవేరి దొన్నుదరతో పాటు మాజీ ఎంపీటీసీ కొర్రా మోహన్, మాజీ సర్పంచ్ కుంటా గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలగించిన పెన్షన్ వెంటనే తిరిగి మంజూరు చేయాలి. తొలగించిన పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి. తొలగించిన పెన్షన్ వెంటనే తిరిగి మంజూరు చేయాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షూటర్ దోమల చిన్నారావుకు మహిళలు దేహశుద్ది చేశారు. పుస్తకాలు, పెన్నులు ఎరచూపి అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అఘాయిత్యం చేశాడు ఈ దుండగుడు. ట్యూషన్ కి వెళ్లిన బాలికలు ఉపాధ్యాయులకు తెలపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు బాలికల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. రాజకీయ నాయకుడి అండదండలతో రెచ్చిపోయిన రౌడీ షూటర్ దోమల చిన్నారావుకు మహిళలు దేహశుద్ది చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ ఇంటికి తీసుకువెళ్లి వర్ణించలేని రీతిలో బాలికలతో చిన్నారావు ప్రవర్తించాడు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.